ఇదింకా రావట్లేదు, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి. హాయ్ నందు, నువ్వేంటి ఇక్కడ? హాయ్ అంటే హాయ్, ఎంత లేట్ అయింది? మా అమ్మ ఎప్పటి నుంచి వెయిట్ చేస్తుంది తెలుసా? ఒక్కసారైనా త్వరగా రావాలి కదా, ఇలాంటప్పుడైనా టైం సెన్స్ ఉండాలి కదా, ఇప్పటికి లేట్ అయిపోయింది. హలో, హైదరాబాద్ ట్రాఫిక్ గురించి తెలిసే మాట్లాడుతున్నావా? హా సరే పద. ఆ సుబ్బారావు గారు, ఒక రెండు రోజుల్లో మీటింగ్ అరేంజ్ చేయండి, వాళ్ళకి టోకెన్ అమౌంట్ లేకుండా రావద్దని చెప్పండి. ఓకేనా? బాయ్ అయితే. ఇంతకీ మీ పేరెంట్స్కి మీ లవ్ విషయం తెలుసా? హా ఆంటీ, 8 ఇయర్స్గా డాడీ సపోర్టివ్గానే ఉన్నారు, ఈరోజు మీతో మీటింగ్లో ఉన్న విషయం మాత్రం తెలీదు. మీ ఫాదర్ ఒకరే సపోర్ట్ చేస్తే సరిపోదు, ఇంతకీ మీ మదర్కి తెలీదా, నువ్వు చెప్పలేదా? యాక్చువల్లీ మా పేరెంట్స్ 2 ఇయర్స్ బ్యాక్ సపరేట్ అయ్యారు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు సపరేట్ అయితే మీ పెళ్ళి ఎలా జరుగుతుంది? అరే నందు, ఈరోజు వస్తున్నావా లేదా? ఇంతసేపు కాఫీ పెడితే రేపు వచ్చే అమ్మాయికి ఏం సమాధానం చెప్పాలి? ఇంకా ఎంతసేపు, తొందరగా రా. తీసుకో. ఆయన మీ పేరెంట్స్తో మాట్లాడే విషయాలు వేరే ఉంటాయి, ఇలా పరా ఇంటికి ఒక్కదానివే వచ్చేస్తే మీ డాడీ నిన్ను ఎంత సపోర్ట్ చేస్తున్నాడో ఇక్కడే అర్థమవుతుంది మాకు. ఆయన నిన్నని ప్రయోజనం ఏముంది ఇప్పుడు? నందు వాళ్ళ ఫాదరే బ్రతుకుంటుంటే ఆయన స్ట్రిక్ట్గా పెంచేవాడు, మాకు ఇలాంటి రోజే వచ్చేది కాదు అప్పుడు. ఇప్పుడు నాన్న గురించి ఎందుకమ్మా? సర్లే, లవ్ అంటే అది మీ పర్సనల్, కానీ మ్యారేజ్ ఇస్ డిఫరెంట్. ఒక రెండు ఫ్యామిలీస్ అండ్ వాళ్ళ రిలేటివ్స్ అందరూ యునైట్ అయ్యి సెలబ్రేట్ చేసుకునే మూమెంట్ అది. చూడు రోజా, మన ఇద్దరం వేసుకున్న శారీ కలర్ ఒకటే అయ్యి ఉండొచ్చు, కానీ దానికి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో అది నీకు తెలుసు. అలాంటిది ఇది వర్కౌట్ అవుతుందని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ఒకసారి ఆలోచించుకోండి, అయినా మీ జనరేషన్ వాళ్ళకి లవ్కున్న వాల్యూ తెలీదమ్మా. అందరూ ఫిజికల్ అట్రాక్షన్, ఎమోషనల్ అటాచ్మెంట్లు తప్ప రెస్పాన్సిబుల్గా ఫీల్ అయ్యి రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళని వేల మీద చూపించవచ్చు తెలుసా? మీ అందరికీ కావాల్సింది ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్, ఫిజికల్ నీడ్స్. ఒక్కసారి పార్ట్నర్తో సాటిస్ఫాక్షన్ లేదని తెలిసిందనుకో, పార్ట్నర్ని కూడా చేంజ్ చేసేసే గ్రేట్ జనరేషన్ మీది. నేను మిమ్మల్ని ఏం అనట్లేదు, మా జనరేషన్లో లవ్కున్న వాల్యూ ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి సిల్లీగా అనిపించవచ్చు. పోనీ మమ్మల్నే ఎగ్జాంపుల్ తీసుకోండి, నందు వాళ్ళ ఫాదర్ పెళ్ళికి ముందు వేరే అమ్మాయిని లవ్ చేశానని తెలిసినా నాతో ఎప్పుడు డిస్కస్ చేయడం కానీ లేదా నన్ను ఇగ్నోర్ చేయడం కానీ ఎప్పుడు చేయలేదే. బట్ నవేడేస్ మీ జనరేషన్ వాళ్ళని చూస్తుంటే చాలా చిరాకేస్తుంది నాకు. ఒక కమిట్మెంట్ కానీ, ఒక రెస్పెక్ట్ కానీ, ఫ్యామిలీ వాల్యూస్ కానీ ఏమీ పట్టించుకోకుండా లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇలా అంటున్నానని ఏమనుకోకండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నిజంగా లవ్ చేసుకుంటున్నారా లేక ఫిజికల్ నీడ్స్ కోసం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా మీరు క్లారిటీ తెచ్చుకోండి. అమ్మా ఏంటమ్మా నువ్వు? అరే నందు, ఇవన్నీ పట్టించుకోకు, నీకు మన వాళ్ళలోనూ ఒక మ్యాచ్ చూసి పెడతాను, నీ మంచికే చెప్తున్నా విను. రోజా నిన్నే, రోజా ఆగు, రోజా రోజా. నందు, లంకలో ఉన్నప్పుడు సీత ఎలా ఫీల్ అయిందో మీ అమ్మ ముందు కూర్చున్నంతసేపు నేను అలా ఫీల్ అయ్యా. అంటే మా అమ్మ నీకు రావణాసుల్లా కనిపిస్తుందా? ఏమో అది నీకే తెలియాలి. అయినా మీ మదర్ నాతో మాట్లాడిన దాని గురించి కాదు, నువ్వు తిరిగి ఒక్క మాట కూడా మాట్లాడలే చూడు, దానికి నేను ఎక్కువ ఫీల్ అయ్యా. ఒంటరి దాన్ని చేసి సొక్కదు నందు. అయినా మీ ఇంట్లో నీకేమన్నా జామా ఫిక్స్ చేశారా నందు? మీ అమ్మ ఏం మాట్లాడినా వినపడకుండా తిరిగి మాట్లాడకుండా ఉండేలాగా? అయినా వచ్చినప్పటి నుంచి మన లవ్ గురించి ఫిజికల్ అట్రాక్షన్, గ్రాటిఫికేషన్ అని ఏదేదో మాట్లాడుతుంటే అవన్నీ నిజమే అన్నట్టు కామ్గా ఉంటావేంటి నందు? అవును, ఇందా కలర్ గురించి ఏంట్రా అంటున్నారు? మీ అమ్మ శారీ గురించి మాట్లాడిందో, దాని కాస్ట్ గురించి మాట్లాడిందో, లేదా నా క్యాస్ట్ గురించి మాట్లాడిందో అర్థం కానంత పిచ్చిదాన్ని అయితే కాదు నందు నేను. ఏమైనా అంటే జనరేషన్ జనరేషన్ అంటుంది, మా నాన్న కూడా అదే జనరేషన్ నుంచి వచ్చాడు కదా, మరి ఆయనకు అర్థమైన లా మీ అమ్మకి ఎందుకు అర్థం కావట్లేదో నాకైతే తెలియట్లేదు నందు. పోరా, పో,
నీకు దండం. ఎల్లు, మీ అమ్మ ఏదో మీ క్యాస్ట్లోనే ఒక మంచి అమ్మాయిని చూసి పెడతా అన్నది కదా, వెళ్ళి తన్నే చేసుకో. నీకు అదే కరెక్ట్. ఇంకా ఎక్కడే ఉన్నావేంటి? పో. సరే, అలాగే వెళ్తా. యు మే గో. వెళ్ళు. ఎందు నించున్నావు? వెళ్ళింకా. వెళ్ళిపోక. ఇలాంటి పిరుకోడిని పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావా? ఐ రెస్పెక్ట్ మై మదర్. అందుకే కదా నేను తనతో మాట్లాడడానికి పిలిచింది. నాకు తెలియదు కదా తను ఏం మాట్లాడుతుందో నీతో. అంతేకాని తను ఒప్పుకుంటేనే మన పెళ్లి జరుగుతుందని నీకు ఎప్పుడైనా చెప్పానా నేను? ఇప్పుడేంటి, నీకోసం మా అమ్మపై నరవాలా? తనను వదిలేసి మనం లైఫ్ సపరేట్గా లీడ్ చేద్దామంటే మా అమ్మ ఒప్పుకుంటుందా? అసలు ఈ డ్రామా అంతా నాకు అవసరమా? ఇప్పుడు నేను అసలు నీకేం ప్రూవ్ చేయాలి చెప్పు. ఇప్పుడు అసలు ఏం ప్రూవ్ చేయాలి? మన హ్యాపీనెస్ కోసం మా అమ్మను వదిలేసి నీతో రమ్మంటున్నావు అంతే కదా? అలా వస్తే నేను హ్యాపీగా ఉండగలనా? తనుంటుందా? పోని నువ్వు ఉండగలవా? అసలు నీకు మా అమ్మకి నేను ఎలా కనిపిస్తున్నాను? షాపింగ్ మాల్లో రెడీమేడ్ పీస్లా ఎప్పుడు పడితే అప్పుడు ఎవరినైనా యాక్సెప్ట్ చేసే వాళ్ళకి అనిపిస్తున్నానా? ఐ లవ్ యూ అండ్ ఐ మీన్ ఇట్. లవ్ అంటే ఇవ్వటం ఒక్కటే కాదు, ఫైట్ చేయడం కూడా. అది కూడా నిన్ను చూసే నేర్చుకున్నాను. రే, ఇది చూడు. రే చూడు, నువ్వు అడిగావని లైఫ్లో ఫస్ట్ టైం సారీ కట్టుకున్నారా? కాంప్లిమెంటో ఓ చిన్న కమెంటో ఏదో ఒకటి ఉండాలిగా. నేను కూడా నీకోసం కాఫీ పెట్టి తీసుకొచ్చా, కనీసం ఒక్క సిప్ అయిన తాగావా? ఎలాగో నీ కాఫీ తాగలేంలే అని వచ్చేసా. అసలు నీ కాఫీ చేయడమే వచ్చా? రాదులే కానీ నేను ఎలా చేసినా నువ్వు తాగిస్తావులే అని చిన్న నమ్మకం. అది పక్కన పెట్టు. ఇందాక మీ అమ్మ ఏంట్రా కాఫీ పెట్టడమే రాదు, అది ఇది వచ్చిన అమ్మాయిని ఏదో అన్నారు, ఏంటది? చూడు, నేను కాఫీ చేసి తీసుకురావడంలోనే మా అమ్మకి అర్థమైంది నేను నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నాను. సరే, ఒకవేళ మీ మదర్ చెప్పిందే నిజమేనేమో, కాఫీ పెట్టడమే రానోడికి పెళ్ళాన్ని చూసుకొని వస్తుందంటావా? మీ అమ్మ అరే యదవా, రోడ్డు మీద పనులేంట్రా, నా పరువు తీస్తున్నావు, నువ్వు ఇంటికి రా, నీ కాళ్ళు ఇరగొడు. చూసేసిందా? ఫస్ట్ నుంచి ఫాలో అవుతుంది. పర్లేదు, మళ్ళీ చూడండి. అరే చెప్తుంటే నా పరువు తీస్తున్నావు కదా, అందులో తలెత్తుకోలేను రేపటి నుంచి. యదవా రే, ఇంకొదులు. ఇప్పుడు చెప్పు, శారీలు ఎలా ఉన్నా? ప్రపంచంలో ఎంతో మంది అమ్మాయిలుండగా నేను నిన్నెందుకు ప్రేమించాను రోజా? ఎందుకో? Because you're beautiful, darling. ఇదిగో అమ్మాయి, నీకు ముందే చెప్తున్నా, వాడిని చూసేదో అనుకుంటున్నావు కానీ వాడికి సరిగ్గా అండర్వేర్ ఉతుక్కోవడం కూడా రాదు. చీచీ, నీకు బట్టలు ఉతుక్కోవడం కూడా రాదా? నేను నేర్చుకుంటా. నిన్ను నీ మూడ్ స్వింగ్స్ ని నాకంటే ఇంకోడు బాగా అర్థం చేసుకోలేడు. ఏంటి
ఇప్పుడు ఒకవేళ మా అమ్మ నిజంగానే సూపర్ ఫిగర్ తీసుకొచ్చి ఉంటే ఫస్ట్ మీ అమ్మని ఇంట్లోకి రానియాలి కదా. ఆహా, అది నా ఇల్లు, నేను వెళ్తా. అబ్బా చా, వెళ్ళి చూపి మరి. ఆ వెళ్తాం. వెళ్ళు. ఆ పోతాం. అదంతా సరే కానీ నేను నీ కోసం మా అమ్మతో అప్పటి నుంచి ఫైట్ చేస్తున్నా కదా. నువ్వు కనీసం మీ డాడీతో కట్నం కింద గేటెడ్ కమ్యూనిటీలో ఓ ఫ్లాట్ కూడా అడగలేవా? నీకోటి తెలుసా, నువ్వు గేటెడ్ ముందు గేట్ వాచ్మెన్ లా ఉంటావు. నీకెందుకురా ఇంకా ఫ్లాట్, మొగం చూడు. పద, వెళ్ళి మీ మమ్మీకి కౌన్సిలింగ్కి అపాయింట్మెంట్ బుక్ చేయాలి. ఫ్లాట్ ఇస్తాను. బట్ మంచి వీడియోస్ రావాలంటే ఆ మాత్రం లేట్ అవుతుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు వందనారాయణ్.